साहब, मुमताज बेटी पैजन खा ली है, अब अस्पताल में है। ये चिट्ठी लिख के जहर खा ली, अल्लाह की दुआ से बच गई। अपने आदमी को खबर करो। నీకు ఇతని చేతిలో కత్తి కనిపిస్తుంది, నాకు ఇతని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది. చెప్పు షౌకత్ అలీ ఖాన్, నీ మనసులో మాట ఏమిటో చెప్పు. శంకర్ నారాయణ, ముజే మాఫ్ కర్ దో. ఈ షౌకత్ అలీ ఖాన్ జీవితంలో ఎవరి ముందు తల వంచలేదు. మొదటిసారి నీ ముందు తల వంచాను. ఇదిగో, ఇది నా బేటి రాసిన ఉత్తరం. ఇందులో ఏం రాసిందో తెలుసా? బాబా, నువ్వు తప్పు చేశావు. ఒక మంచి మనిషి మీద చెయ్యి చేసుకున్నావు. దానికి కారణం నేను ప్రదీప్ ని ప్రేమించాను అని ధైర్యంగా చెప్పలేకపోయాను. దాని మూలంగా ఒక గొప్ప మనిషికి అవమానం జరిగింది. నేను చచ్చిపోయిన తర్వాత ఆయనకు క్షమాపణ చెప్పు అని విషం తాగిన నా బిడ్డను బతికించి నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ముంతాజ్ బేటి, ఈ రోజు నుండి మా అమ్మాయి కాదు, మీ అమ్మాయి. జావ్ బేటి, ఆశీర్వాద్ లేలో. పర్లేదమ్మా. షౌకత్ భాయ్, అందరూ మీలాగే ఆలోచిస్తే ఈ మత కల్లోలాలు ఎందుకు జరుగుతాయి? మతం అడ్డొచ్చి ప్రేమికుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? మీ సంస్కారానికి జోహార్. చాలా సంతోషం భాయ్. అమ్మో, శంకర్ నారాయణ వచ్చాడు. చూశాడంటే మనందరికి చిత్తడి చిత్తడి అయిపోతున్నాయి. దండేది వార్ని, నా దండ నువ్వు నొక్కేశావా? ప్రేమ కొద్ది నేనే నీకు ఇచ్చానని ఎవరికైనా చెప్తే నాకు బ్యాడ్ నేమ్. తీసేసుకోవటం బెటర్.
నిశ్చితార్థం గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా బాబా బామర్దులైన మేము ఇప్పుడు వియంకులుగా మారుతుంటే అంతకంటే ఏం కావాలి హలో ఆ విసి గారు నేను గవర్నర్ చెన్నకేశవ రెడ్డిని గవర్నర్ గారు నమస్కారం ఏం లేదు మా అమ్మాయి వెంటనే బయలుదేరి ఇక్కడ రావాలి అదేంటి సార్ పల్లవి మీ దగ్గరికి వచ్చి వారం రోజులైందిగా వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అమ్మా ఇక్కడ రావడం ఏంటి అక్కడే కాలేజ్ క్యాంపస్ లో ఇక్కడ ఉంటుంది చూడండి ఇంకో 5 నిమిషాలు నాకు ఫోన్ చేయాలి దట్స్ ఇట్ హలో పల్లవి కాలేజీలోనే కాదు సార్ హాస్టల్లో కూడా లేదట హాస్టల్లో కూడా లేదా అవును సార్ తన క్లాస్మేట్ నందిని అనే అమ్మాయి మామయ్య శంకరనారాయణ అనే అతనితో ఇక్కడి వీధుల్లోనే తిరుగుతూ కనిపించిందట ఏం చేస్తుంటాడు వాడు అతను టాక్సీ డ్రైవర్ సార్ టాక్సీ డ్రైవర్ టాక్సీ క్యా హువా సార్ సీఎం సార్ ఇస్ వక్త్ మేరీ బేటీ వారణాసి మే హై ఏక్ టాక్సీ డ్రైవర్ కే ఘర్ పే ఔర్ యే లోగ్ బోల్ రహే కి మేరీ బేటీ ఉస్సే ప్యార్ కర్ రహీ హై ఐ డోంట్ నో వాట్ యు డు ముజే మేరీ బేటీ చాహియే ఇసీ వక్త్ ఐ వాంట్ హర్ నౌ కిల్ హిమ్ కిల్ హిస్ ఫ్యామిలీ మర్డర్ హిమ్ బట్ గెట్ మై డాటర్ సార్ అబ్ గవర్నర్ హై ఆప్ ఐసే బాత్ నహీ కర్నా కేశవ నా మాట విను ఈ కేసు పోలీసులు డీల్ చేస్తే మొత్తం అల్లరైపోతుంది సీఎం గారి మనుషులు ఉన్నారుగా వారణాసిలో వాళ్ళని పంపించి వాడి కాళ్ళు చేతులు విరగొట్టి అమ్మాయిని తీసుకురమ్మని ఐ డోంట్ నో వాట్ యు డు ముజే మేరీ బేటీ చాయే బాస్ నగేష్ ఫోన్ హలో ఏక్ మినిట్ సాబ్ ఆప్కా ఫోన్ శంకర్ నారాయణ కన్నరు గుండాలు మన ఇంటి మీదకి వచ్చి నీ గురించి పల్లె గురించి అడిగి లేరనే జరిగి నానా బీభత్సం చేసి నందిని వాళ్ళందరినీ ఈడ్చుకుని లేకపోయారు రైల్లో లక్నో తీసుకుపోతారంట పల్లవం తీసుకుని అక్కడ రమ్మన్నారు ఏమైంది శంకర్ భయ్య మా నందిని వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారంట నీకెందుకు నేను ఉన్నాను నువ్వు నా హెలికాప్టర్ తీసుకొని పో కాన్ సార్ థ్యాంక్ యూ हेलो सफर अब्दुल सत्तार को इत्तला करो शंकर नारायण के आदमी वहां आ रहे हैं उन्होंने गुंडे घेर रखा है उनको कोई नुकसान नहीं होना चाहिए को रोकना नहीं
में चला। लेके चला गया। लेके गया? Oh my God! कोई टैक्सी ड्राइवर। नू जैसर परिगिन नू। नू गाउनर कूदो ना कि नू जा परेड। यंदु का पत्ता आ रहे हो? माया, तन चाला मंची दी। बड़ू राला गोटा। కారబం చేస్తుంటే నువ్వు ఆ పిల్లతో కలిసి నాటకాలు ఆడి ఇంటి పరువు తీస్తావా? నాట్ బాయ్, తను నువ్వంటే ఇష్టం అంది. ఏంటమ్మా? నేనంటే ఇష్టమా? ప్రేమ. ముక్కు మొహం తెలియని మనిషి వెంట పడడం ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు తిమ్మిరెక్కడం అంటారు. अरे नी सिर कावरा पे बैठक लगा रहा वे अरे चूस्ट मेरी बेटी अंदर ना अनाउंस नो अनाउंस अनाउंस करो मिस्टर शंकर नारायण हैंड ओवर गवर्नर्स डॉटर ఈ తప్పు చేసిన నువ్వేనని వాళ్ళ ముందు ఒప్పుకో పద. నిన్ను ప్రేమించడం తప్ప నేనే తప్పు చేయలేదు, నువ్వే నా భర్త. ఆహా, అలాని దేవుని కళ్ళ కనిపి చెప్పడా? నీ మెళ్ళో ఉన్న ముచ్చాల హారం చెప్తాను.
నేను కాశీ విశ్వనాథుని తలుచుకుంటూ గంగానదిలో స్నానం చేస్తుండగా ఇది నా మెళ్ళలోంచి జారి నీ మెళ్ళలో చేరింది. అంటే శివుడు అనుమతి దొరికినట్లేగా. శివుడు అనుమతి ఇచ్చినా ఇది జరిగేది కాదు. అమ్మా పల్లవి, ఈయన పగవాడు కాదురా. నీలాంటి వాడికి అందని వాడు, అర్థం కాని వాడు. నా కూతురు కాశీలు కాదు, సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గరని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది చేసింది మీరని తెలియక పొరపాటు చేశానయ్యా. మీ వాళ్ళ మీద, మీ ఇంటి మీద దాడి చేయించాను, నన్ను క్షమించండి. అలా అనకండి. ఇదిగో మీరు నా కూతుర్ని నిజంగా కోరుకుంటే ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను ప్లీజ్. అసలు తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కదా, తనెవరో నాకు తెలియదు. ఒక అనాథనంటూ వచ్చి మా ఇంట్లో చేరింది. ఇంత జరిగాక ఇప్పుడు నేనంటే తనకి ఇష్టం ఉంటుంది. తప్పని చెప్పి మీ దగ్గరికి అప్పగించడానికి తీసుకొస్తున్నాను. మీరంటే తను ఇష్టపడుతుందిగా. మీరే కావాలని కోరుకుంటుంది, పెళ్లి చేసుకోండి ప్లీజ్. నన్ను క్షమించండి చెన్నకేశ్వరరెడ్డి గారు, మా నందిని పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోలేను. నా బాధ్యతను మర్చిపోలేను.